హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త ఏడాది వచ్చేస్తోంది. ఇంకొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నా. డిసెంబర్31 రాత్రి నుంచే అందరూ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తారు. విషెస్ చెప్తూ, గిఫ్ట్స్ అందిస్తూ కుటుంబ సభ్యులతో బిజీ బిజీగా ఉంటారు. మరి రైతుల సంగతి ఏంటి? ఇప్పుడు వీరి గురించి ప్రస్తావన ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? వీరికి కూడా న్యూ ఇయర్ గిఫ్ట్ రాబోతోంది. ప్రధాని మోదీ రైతులకు కొత్త ఏడాది కానుకగా 2000 రూపాయలు అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎలా అంటే, పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ కింద జనవరి 2న 12,000 కోట్లను 6 కోట్లకు పైగా రైతుల అకౌంట్లలో వేయనుందని తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 2000 రూపాయల డబ్బులు పొందని రైతులకు ఈ డబ్బులు వారి అకౌంట్లలో జమ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత సంవత్సరం చివరి విడత 2000 రూపాయలు ఇవే. దీంతో 6.5 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ లింకు చేసుకున్న రైతులకు మాత్రమే ఇప్పుడు ఇకపై పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి, లేదంటే లేదు. ఇకపోతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద అర్హులైన రైతులు ప్రతి ఏడాది 6,000 పొందొచ్చు. 4 నెలలకు ఒకసారి 3 దఫాలుగా 2000 రూపాయలు చొప్పున రైతుల అకౌంట్లలోకి ఈ డబ్బు వచ్చి చేరుతుంది. 2019 డిసెంబర్ నుంచి 2020 మార్చి మధ్యకాలానికి సంబంధించిన డబ్బులు ఇప్పుడు ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లకు మాత్రమే వస్తాయి. మీకు డబ్బులు వచ్చాయా రాలేదా అనే విషయాన్ని ఆన్లైన్లోనే సులభంగా చెక్ చేసుకోవచ్చు. pmkisan.gov.in వెబ్సైట్కు వెళ్ళాలి. పోర్టల్ పైన కుడివైపున ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, దీనిపై క్లిక్ చేయాలి. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఎడిట్ ఆధార్ ఫెయిల్యూర్ రికార్డ్, బెనిఫిషియరీ స్టేటస్, బెనిఫిషియరీ లిస్ట్ అనే 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిల్లో బెనిఫిషియరీ స్టేటస్ ఎంచుకోవాలి. ఇప్పుడు మరో కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్ సాయంతో డబ్బులు వచ్చాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.